హాయ్ అండి, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ముఖ్యంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రతి రాష్ట్రంలో కూడా జరుపుకుంటారు. అదేవిధంగా ఈ దసరా అనేటువంటిది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలై ఆశ్వయుజ శుద్ధ నవమి రోజుకి పూర్తవుతుంది. దశమి రోజున ఈ దసరా అనేటువంటి పండుగని అందరూ జరుపుకొని ఆ రోజుతో పూర్తి చేస్తారు. ఇక్కడ ఈ దసరాలో ముఖ్యంగా మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని, తర్వాత 3 రోజులు సరస్వతి దేవిని అందరూ కొలుస్తారు. ఆలయాల్లో ప్రతిరోజు అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఆరాధించడం జరుగుతుంది. ఈ దసరా ఉత్సవాల్లో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం బొమ్మల కొలువు అని చెప్పుకునేటువంటిది. చాలామందికి బొమ్మల కొలువును పెట్టడం అనేటువంటిది ఒక ఆనవాయితీ. ఈ బొమ్మల కొలువు మా ఇంట్లో కూడా, అంటే వాళ్ళ వాళ్ళ స్తోమత తగ్గట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. మేము కూడా దసరా ఉత్సవాల్లో భాగంగా బొమ్మల కొలువు పెట్టడం జరిగింది. మరి ఆ బొమ్మల కొలువు ఎలా ఉంది, ఏంటి అనేటువంటిది మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మన నేతృత్వ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆలస్యం ఎందుకు, మరి ఈ బొమ్మల కొలువు ఎలా ఉందో మనం చూద్దాం. పదండి. మరి ఈ బొమ్మల కొలువులో భాగంగా మీరు ఇప్పుడు అమ్మవారి స్వరూపాన్ని మీరు చూస్తున్నారు. అమ్మవారిని ఒక శారీతో కలశంతో ఇక్కడ అమ్మవారిని అలంకరించడం జరిగింది. అమ్మవారు సాక్షాత్తు అమ్మవారి స్వరూపాన్ని మీరు ఇప్పుడు వీక్షిస్తున్నారు. వివిధ రకాల నగలతోటి, కొత్త బట్టలతోటి అమ్మవారిని వివిధ నగలతో అలంకరించడం జరిగింది. అమ్మవారి నిజస్వరూపం ఈ విధంగా ఒక కలశ రూపంలో సృష్టించడం, అమ్మవారిని పూజించడం జరిగింది. తర్వాత మిగతా ముందు ఇక్కడ మీరు చూసినట్టయితే దీపారాధన గాను కొబ్బరికాయ, తర్వాత పూజ చేసినటువంటి ఈ దీపాలు, తర్వాత ఈ బొమ్మల కొలువులో భాగంగా ఒక్కొక్క అనేక రకాలైనటువంటి ఈ బొమ్మలన్నింటినీ కూడా స్టెప్పుల మీద అలంకరించడం జరిగింది. ఇక్కడ చూస్తే అనేక రకాలైనటువంటి బొమ్మల్ని మనం చూడవచ్చు. మీరు చూస్తున్నారు దీపారాధన. తర్వాత ఈ బొమ్మలు స్టెప్పులు, ప్రతి ఒక్క స్టెప్పులను అలంకరించడం జరిగింది. ఒక్కొక్క స్టెప్పులో ఇక్కడ అనేక రకాలైనటువంటి బొమ్మల్ని, సరస్వతీదేవి, లక్ష్మీదేవి వారు, తర్వాత ఇంకా అనేక రకాల నుండి మీరు వినాయకుడు, తర్వాత ఆంజనేయ స్వామి, రామసీత లక్ష్మణులు, ఇక్కడ మనకు హిందువులు ప్రతి ముఖ్యంగా పూజించేటువంటి ఈ ఆవు, దూడ, కలశాలు, తర్వాత కింద జింక, ఆవు, దూడ ఇవన్నీ కూడాను అనేక రకాలు మనకు ఎన్ని బొమ్మలు అందుబాటులో ఉంటే ఈ అన్ని బొమ్మలను కూడా ఈ బొమ్మలు కొలువులు అద్భుతంగా అలంకరించడం జరిగింది.
అనేక రకాల ఇక్కడ మనకు ఈ బొమ్మల కొలువులో అనేక రకాలైన ఫలాలన్నింటినీ కూడా ఒక అన్ని రకాల ఫలాలన్నీ కూడా మీకు అక్కడ ఈ బొమ్మల కొలువులో భాగంగా సూచించడం జరిగింది. ఇక్కడ అన్ని ఫలాలన్నీ కూడా దేవుడికి సమర్పించడం జరిగింది. శంఖంలో తీర్థం తర్వాత కలశంలో మనకు తీర్థం తీసుకున్నటువంటి పాత్రలో కూడా తీర్థం పూజ చేసిన విధానం అంతా కూడా స్వచ్ఛంగా ఇందులో చూపించడం జరుగుతుంది అండి. ఇది మా ఇంట్లో జరిగిన ద్వారా మీద చూసినటువంటి బొమ్మల కొలువు. మీకు అందరికీ కూడా ఈ వీడియో చూస్తున్న వారి ప్రతి ఒక్కరికి కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.